ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏదో అనుకోకుండా ఒకే కలర్ వేసుకున్నాం అంతే కదా. హలో, మీ కోరికలు ఇష్టాలు ఒకే కలర్ డ్రెస్సులు ఇవన్నీ మాకెందుకు? అదే ఇప్పుడు ముఖ్యం. ఎందుకు పిలిపించారో ముందా చెప్పండి. అవతల నాకు చాలా పనులున్నాయి. అవునా? సరే, అయితే నేను వాసుదేవ్తోనూ బలరామ్తోనూ డిస్కస్ చేస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను వెళితే అమాయకుడైన నా మొగుడిని ఒప్పించి ఈశ్వరికి బిజినెస్ రాస్తుందో ఇంకా ఆస్తులే రాస్తుందో ఏమో. నేనుంటేనే ఆమె ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడచ్చు. అంటే ఉన్నాయి కానీ అవి నేను తర్వాతైనా చూసుకోవచ్చు. ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. ఇందాక ఆడిటర్ గారు వచ్చి వెళ్లారు కదా, ఆయన మన దగ్గరున్న మొత్తం లిక్విడ్ క్యాష్ ఎంతుందో అని లెక్క చూసి, అంత మొత్తంగా డబ్బు ఇంట్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ డబ్బుని దేనిమీదైనా ఇన్వెస్ట్ చేయమన్నారు. అందుకే దేనిమీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మీ అందరి అభిప్రాయాలు కనుక్కోవడం కోసం మీ అందరినీ రమ్మన్నాను. ఈశ్వరి, ముందు నీ అభిప్రాయం చెప్పమ్మా. అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం మంచిదేమో అనిపిస్తుంది మేడం. బలరామ్, నీ అభిప్రాయం ఏంటి? ల్యాండ్స్ అయితేనే కమిషన్స్ అంటూ అవని ఇవని బోల్డ్ అంత నొక్కేయడానికి ఛాన్స్ ఉంటుంది. వదినా, నాకు కూడా ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. అక్క, నా అభిప్రాయం కూడా చెప్పొచ్చా? తప్పకుండా చెప్పొచ్చు, అందుకే కదా పిలిపించింది. నాకెందుకో షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేమో, చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందేమో అక్క. లేదు సార్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది తప్ప